మన తాన చదువులు ఎట్లుంటాయి ఉల్లా? డిగ్రీ ఫెయిల్ అయినోడు కాలేజీ పెడతాడు, డిగ్రీ పాస్ అయినోనికి కాలేజీలో కొలువిస్తాడు. ఇంకా జరంత ఎక్కువ చదివితే ఏ సర్కార్ ఆఫీస్లోనో కొలువు దొరికించుకుంటారు. ఇంకా జర క్లెవర్ అయిన 4 ముచ్చట్లు ఎక్కువ తెలుసుకుంటే ఏ కలెక్టరో అవుతారు. ఇక కలెక్టర్ అంటే ఆ జిల్లాకు ఆయననే పెద్ద ఆఫీసర్, అందరు ఆయన కిందనే పనిచేయాలి. ఇది చదువుకున్న వాళ్ళ ముచ్చట. ఇక మరి 10th క్లాస్ కూడా పాస్ కాని వాళ్ళు పైసా పతారాతో ఎమ్మెల్యే అయ్యి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఆఫీసర్లందరినీ తయ్యునాడిస్తారు. కొందరైతే గిట్ల కూడా ఉంటారు. అరే ఇదేంద్రో, ఇద్దరు గల్లలు వాటి గుంచుతాండు. అయ్యో శంప మీదకి వెళ్ళి సరసనే సరిషిండు. వద్దు సారు వద్దు సారు అంటున్నా కూడా ఇడుస్తలేడు. అగో ఇంకో ఆయన శంప షెల్లు అనిపించిండు. గల్లలు వాటి కొడుతున్నాయనే ఎమ్మెల్యే మళ్ళా లీడర్ సార్ కు గంత కోపం ఎందుకొచ్చిందంటే, ఒక తాన పైపులు వరుస్తందుకు రైతులకు అంచెల్లి భూమి తీసుకున్నదట సర్కారు. ఎంత పైకం కట్టియాలే అనే దానికోసం మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారిని పిలిచిండు చిన్న కలెక్టర్. భారం నడుస్తుండగానే ఎమ్మెల్యే సార్ చేతులు గులగుల పెట్టి గల్లాలు వాటి గిట్ల కొట్టిండు అందరు ముంగట్నే. ఈ ఆఫీసర్లు జరంత తెలివైన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఏమనుకున్నా కొట్టి పాడైండు, పుసుక్కున కొట్టిండని కేసు పెడితే ఇంకేమన్నా చేయగలరా అని సప్పుడు కాకుంటున్నారు. ఇసోంటి పైల్వాన్ ఎమ్మెల్యేలకు గన్మెన్లు కూడా అవసరం లేదు, వాళ్ళకే 2 తుపాకులు ఇస్తే అయిపోతుంది.